నేడు గవర్నర్ గారి సమక్షంలో నిరాడంబరంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇప్పుడే జరిగింది। దానిలో భాగంగా వెనుకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం, మరి శ్రీకాకుళానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దపీట వేయడం జరిగింది। మా జిల్లాకి అత్యున్నత పదవి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు। మరి అలాగే నేడు మనందరి మాకు గురువరి లాంటి వాళ్ళు దాసన్న, మేమందరం ఇష్టంగా అలా పిలుచుకుంటాం దాసన్నని, ధర్మాన కృష్ణ దాస్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయటం మా శ్రీకాకుళం జిల్లాకి మరింత గౌరవాన్ని పెంచిందని, మరి అలాగే వాళ్ళకు తోడుగా మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు। నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతని త్రికరణ శుద్ధితో నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. నేడు గవర్నర్ గారి సమక్షంలో నిరాడంబరంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇప్పుడే జరిగింది। దానిలో భాగంగా వెనుకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం, మరి శ్రీకాకుళానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దపీట వేయడం జరిగింది। మా జిల్లాకి అత్యున్నత పదవి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు। మరి అలాగే నేడు మనందరి మాకు గురువరి లాంటి వాళ్ళు దాసన్న, మేమందరం ఇష్టంగా అలా పిలుచుకుంటాం దాసన్నని, ధర్మాన కృష్ణ దాస్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయటం మా శ్రీకాకుళం జిల్లాకి మరింత గౌరవాన్ని పెంచిందని, మరి అలాగే వాళ్ళకు తోడుగా మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు। నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతని త్రికరణ శుద్ధితో నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.